నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, సాధారణంగా చాలా మందికి తెలియని టాపిక్ ఓసిడి అనేది. అవునమ్మా. కానీ చాలా ఎక్కువ మందికి ఉంటుంది, అంటే వాళ్ళకు ఉంది అని కూడా గ్రహించలేరు వాళ్ళు. అవునమ్మా. అసలు ఈ ఓసిడి అంటే ఏంటో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా? ఇది ఒక మనోవ్యాధి, మానసిక సంబంధమైన సమస్య. సమస్య ఉంది అని ఎదుటి వాళ్ళకి తెలిసే విధంగా కొంతమందికి తీవ్రంగా ఉంటుంది. వీళ్ళ మానసిక స్థితి బాగాలేదు, వీళ్ళ చూపులు ఆలోచనలు పనులు చేసే విధానంలో ఎదుటి వాళ్ళు కనిపెట్టేస్తారు. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఓసిడి అని చెప్తారు. కొంతమందికి బార్డర్లో ఉంటాయి లక్షణాలు, కానీ అది వాళ్ళకి అనిపించదు, ఎదుటి వాళ్ళకి అనిపించదు. కానీ అది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ సింప్టమ్స్ వింటే మీకు కూడా ఓసిడి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంది, కొన్ని ఆలోచనలు మీకు అట్లా ఉన్నాయి అని డాక్టర్ కూడా చెప్తూ ఉంటారు. అంటే సమస్య ఉందని మనకు తెలియదు, కానీ అది సమస్య వైపు వెళ్ళే అడుగులు మనం కొన్ని ఆలోచనాపరమైన నిర్ణయాలు కానీ చేసే పనులు, స్ట్రెస్ తీసుకునే విషయాల్లో కానీ ఇట్లాంటి వాటిలో అనిపిస్తూ ఉంటుంది. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఏమిటి ఈ మూడు పదాలు అన్నాం కదా, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. అబ్సెసివ్ అంటే అబ్సెషన్స్ అంటే చేసిన ఆలోచనలు చేయటం, అర్థం లేని భయాలతో సతమతం అవుతూ ఉంటే వాటిని అబ్సెషన్స్ అంటారు. కొన్ని పనులు పదే పదే చేయటాన్ని, రిపీటెడ్గా యాక్షన్స్ ఉంటాయి, దాన్ని కంపల్షన్గా చెప్తారన్నమాట. ఇలాంటివి రెండూ కలిపి వాళ్ళ దినచర్యలో నిత్య జీవితంలో భాగమైపోతాయి, దాన్నే ఓసిడి సమస్య అంటారు. ఓకే. ప్రధానంగా చెప్పాలంటే ఓవరాల్గా వీళ్ళకి ఆలోచనలు కానీ పనులు కానీ కొన్ని చేసిన అనుమానాలు, పదే పదే చేయటాలు, చేసామా లేదా డౌట్, మళ్ళా చెక్ చేసుకోవటాలు, అవ్వలేదని కన్ఫ్యూజన్, ఇలాంటివన్నీ ఎక్కువ నడుస్తుంటాయి అన్నమాట. ఆలోచనలు చాలా తీవ్రతలో ఉంటాయి, తీవ్రతలో ఉంటాయి. అందుకని ఇలాంటి ఓసిడి సమస్యకు ఇలా ఉంటుంది అని క్లుప్తంగా తెలియచేయటం జరిగింది. అయితే డాక్టర్ గారు, అబ్సెషన్ కంపల్షన్ అని రెండు రకరకాల రెండు విధాలుగా ఉంది కాబట్టి డిజార్డర్, అవునమ్మా, ముందుగా అసలు ఈ అబ్సెషన్ అనేది ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి చెప్తారా? కొంతమందికి ఇలాంటి వారిలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మొట్టమొదటిది ఎదుటివారు ముట్టుకున్న వస్తువుల్ని మనం ముట్టుకుంటే వాళ్ళ క్రిములు అంటుకున్నాయి ఆ వస్తువులకి, మనం పట్టుకుంటే వాటి ద్వారా క్రిములు వచ్చేస్తాయి, జామ్స్ కానీ ఇట్లాంటివి వచ్చేసి మనకి వ్యాధులు వస్తాయి అని ఒక భయం ఉంటుంది. అందుకని కొంతమంది ఎదుటి వారు తాకిన వాటిని, వస్తువులను ముట్టుకున్న వాటిని, వాడిన వాటిని వెళ్ళి అసలు వాడరేక వాళ్ళకి అది వాడాలంటే అమ్మో అనే భయం వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగే కొంతమందిలో ఈ థాట్స్ అనేవి ఎక్సెసివ్ అగ్రెసివ్గా ఉంటాయి, ఇది రెండో లక్షణంగా ఉంటాయి. అన్వాంటెడ్ థాట్స్ కూడా వస్తాయి, సెక్షువల్గాను ఎమోషనల్గా మరియు స్పిరిచువల్గా కూడా థాట్స్ రిపీటెడ్గా కొన్ని ఉంటాయి, దేవుడి సంబంధమని వాటిలో ఇరుక్కుపోతారనమాట. అలాంటివి ఉంటాయి, వాళ్ళు ఏదనుకుంటే అదే అవ్వాలి అనే మొండితనం మీద ఉంటారు. ఇది నాలుగవది. ఐదవది, వాళ్ళ మీద వాళ్ళకి అసలు కంట్రోలే ఉండదు, ఫియర్ ఎక్కువగా ఉంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని వీటిలో కిందక చెప్పొచ్చు అనమాట. ఇంకా చూస్తే అసలు వస్తువులు వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి. ఇంట్లో పిల్లలు భర్త లేకపోతే ఎవరిని కదిపారనుకోండి, ఆవిడ ఈ వీళ్ళకి మాత్రం ఇక మానసికంగా డిస్టర్బ్ అయిపోతారు, స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఇలాంటివన్నీ అబ్సెషన్స్ కింద చెప్పడం జరుగుతుంది ఈ లక్షణాలన్నీ. మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ డిజార్డర్ వైపు మనం వెళ్ళటానికి అవకాశం ఉంది అని కాస్త శ్రద్ధ పెట్టుకోవాలి అని, మీ పైన మీకు కాస్త ఆలోచన చేయడానికి అవగాహన మేము కలిగించాం. అంటే సాధారణంగా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయని చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళని అధికంగా ఎక్కువ డిస్టర్బ్ చేస్తాయని. నా ఉద్దేశం ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టేదానికంటే మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవటమే చాలా ఎక్కువ జీవితంలో జరుగుతున్నది. అవును. ఇప్పుడు 90 మందికి ఉన్న సమస్య ఇదే, కానీ అది సమస్య అని వాళ్ళు అనుకోరు. మన మనసే మనకు శత్రువు, స్వయంకృతాపరాధం అది. అందుకని మనసుని సరిగా వాడుకోవటం తెలియదు, దీన్ని వాడుకునే చదువులు ఒక్కటి కూడా లేదు సిలబస్లో. అసలు మనసు ఆలోచనలు వాటి నియంత్రణ ఇట్లా ఉంటే జీవితం ఎంత బాగుంటుంది, ఇలా ఉంటే ఎంత నష్టం జరుగుతుంది. 6వ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు ఎక్కడ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఉండాలి ఇట్లాంటిది. కానీ ఇది లేనందువల్ల సమాజం ఇలా అయిపోవటానికి ఇన్ని రకాలుగా దంపతులు 100 జంటలు తీసుకుంటే 40 జంటలు విడాకులు తీసుకోవటానికి కారణం, ఇంట్లో 4 ఉంటే 4కి కలవపోవటానికి, తల్లిదండ్రులు పిల్లలు వేరవటానికి, అన్నదమ్ములకి తోడుకోడలు కలవపోవటానికి, ఉద్యోగస్తులతో తోటి వారితో కలిసి మెలగలేకపోవటానికి కారణం కూడా
ఇలాంటి మానసిక సంబంధమైన సమస్యలే కారణం అన్నమాట. ఇకపోతే డాక్టర్ గారు కంపల్షన్కి సంబంధించి సిమ్టమ్స్ లేదంటే లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తారా? ఇది ఎక్కువగా చూసిన వారికి అర్థమవుతాయి. చేతులు కడుక్కోవటం, ఎక్కువసేపు కడుగుతారు, బట్టలు వాష్ చేసినా గిన్నెలు వాష్ చేసినా ఇంకా వదలలేదు, వదిలినా వదలలేదని మళ్ళీ మళ్ళీ కడుగుతుంటారు. లెక్కలు వేసుకోవటం, ఎక్కువసారి లెక్కలేస్తారు, ఒకసారి వేసాం 100 కట్లో 100 ఉన్నాయి, మళ్ళీ డౌటు కరెక్ట్గా వచ్చినాయా లేదా అని, సెకండ్ టైం మళ్ళీ థర్డ్ టైం, వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ లేదు కదా, అందుకని ఇది ఇట్లా చేస్తారు. చేసిన పనిని పదే పదే ఎగైన్ ఎగైన్ మళ్ళీ చేస్తుంటారు. అట్లాగే తాళం వేసి వచ్చామా లేదా అనే డౌట్ ఉంటుంది, మళ్ళీ కారు ఎక్క కూడా మళ్ళీ వచ్చి చూసుకుంటారనమాట. ఆర్డర్గా చేయాలని ఉంటుంది, ఆర్డర్ తప్పింది అనుకోండి మళ్ళీ మొదటి నుంచి వస్తారు వీళ్ళు. అదేంటంటే మైండ్లో ఒక స్ట్రిక్ట్ అయిపోతుంది అనమాట, ఒక రొటీన్గా ఆర్డర్లీనెస్ అంటారు. అవుతుందా అవదా అనే అనుమానం వీళ్ళని వేధిస్తూ ఉంటుంది ఎప్పుడు. అంటే ప్రతిదీ కొస్తా, ఇప్పుడు వెళుతున్నాం కదా ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో, క్షేమంగా వెళ్తామా లేదా, అస్తమానం ఇవే ఆలోచనలు వస్తుంటాయి, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కంపల్షన్స్ కింద వస్తూ ఉంటాయి. మరి డాక్టర్ గారు ఇలాంటి జబ్బు వచ్చిన వాళ్ళకి తగ్గడానికి మార్గాలు ఏంటో చెప్తారా? సమస్య తీవ్రంగా ఉందనుకోండి, దొడ్లో ఉండి అరగంట గంట సేపు కడుగుతూ ఉంటారు, బ్రష్ కూడా గంట అయినా చేయరు, పొక్కులు చూస్తానంటారు, అట్లాగే ఇట్లాంటి పనులు రిపీటెడ్గా చేస్తుంటారు. మరి ఇట్లాంటి సివియర్గా ఉన్నవారికి కంపల్సరీ మందులు ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పబోయేవేమి అంత పని చేయవు. ఓకే, ఆ ఊపు సివియారిటీ తగ్గేదాకా మెడికేషన్స్ ఇస్తూనే మెల్లగా కొంత కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళని బయటపడే మార్గాలు కొంత ప్రాక్టీస్ చేస్తూ అలా తీసుకెళ్ళచ్చు. ఇలాంటి వాటిలో హోమియోలో చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి ఆ సివియారిటీ ఉన్న వాళ్ళకి. పర్మనెంట్ సొల్యూషన్స్ వాటిలో కరెక్ట్ మెడిసిన్ కనుక పడితే ఒక 4-5 నెలలు 5-6 నెలలు పూర్తిగా బయటకు వస్తారు. ఓకే, కొన్ని మందులు ఉంటాయి తాత్కాలిక ఇమీడియట్గా వెపసమనానిచ్చే ఇంగ్లీష్ మందులు, ఇవి జబ్బు నుంచి బయటపడనివ్వలేవు కానీ కొంత ఉపశమనాన్ని వెంటనే కలిగిస్తాయి. అందుకని తప్పనిసరి అయినప్పుడు ఇమీడియట్గా ఫలితం కోసం అల్లోపతికి వెళ్ళి నిదానంగా పర్మనెంట్ సొల్యూషన్ కోసం రూట్ కాజ్లోకి రెక్టిఫై చేయడానికి వాళ్ళకి ఉంటుంది అన్నమాట. అందులో అలా వెళ్ళటం మంచిది. ఇక అప్పుడు నేను చెప్పానే, మనకి సమస్య ఉందని ఎదుటి వాళ్ళు ఎవరు కనిపెట్టలేరు, కానీ మన సమస్య మనకు అనిపించదు. అవును, ఇలాంటి వారికి ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉండాలంటే ప్రాణాయామం చేయటం ద్వారా మనసు స్థిరంగా నిలకడగా ఉంటుంది. ఆలోచనల ఫ్లో ఆవు, ఎక్సెసివ్ అగ్రెసివ్ ఆలోచనలు, ఎక్సెస్ థాట్స్, అన్వాంటెడ్ థాట్స్ స్లో డౌన్ అవుతాయి. గాలి లేనప్పుడు నది నిశ్చలంగా ఉన్నట్లే ఆలోచనలు తగ్గినప్పుడు మనసు నిలకడవుతుంది. నిలకడగా ఉన్న మనసుకి మన గురించి మనం ఆలోచించుకోవడానికి, సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకని ఇలా వీళ్ళు ప్రాణాయామం 1.5 గంట 2 నిమిషాలు చేసిన తర్వాత కళ్ళు మూసుకుని మనసును అంతర్ముఖం చేసి మన గురించి మనం ఆలోచించుకోవటం, సెల్ఫ్ కంట్రోలింగ్ థాట్స్ మీద అట్లా వెళ్ళటం, ఏది వద్దనుకుంటున్నామో దాన్ని మానే కంట్రోలింగ్ వీళ్ళకి వస్తుంది, ఏది చేయాలనుకుంటామో దాన్ని సాధించేటట్టు వీళ్ళకి ఇన్స్పిరేషన్ వీళ్ళే తీసుకోగలుగుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్ వీళ్ళని బిల్డ్ చేసుకోవడానికి మెడిటేషన్ బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇలా చేసుకుంటూ వెళితే కొన్ని రోజులకి అట్లాంటి వాటి నుంచి బయటపడగలుగుతారు. మళ్ళీ ఈవినింగ్ కూడా ప్రాణాయామం చేసి మళ్ళీ మెడిటేషన్ చేసుకుంటే కాస్త కొన్ని 2-3 నెలల్లోనే వెనక్కి వచ్చేయచ్చు. ఇక వీళ్ళకి దీనికి తోడు కాస్త ప్రశాంతంగా ఉన్న సమయంలో కాస్త నేచర్లో ఎక్కువ గడపటం, ఒంటరిగా ఉన్నప్పుడు అలా గడపటం, కాస్త మంచి మ్యూజిక్ వింటాం రిలాక్సేషన్కి, కాస్త లావెండర్ ఆయిల్ కానీ రోజ్ ఆయిల్, శాండిల్వుడ్ ఇట్లాంటి వాసనలు రూమ్లో వచ్చేటట్టు వెలిగించుకుని వాటిని ఎక్కువ పీల్చడం ఆహ్లాదకరంగా, ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు అండి. ఓకే, అంటే ముఖ్యంగా మనకి మనం ఏకాంతంగా ఉండటానికి కాస్త ఎప్పటికప్పుడు సైలెన్స్లో ఉండడానికి ప్రయత్నం చేయట్లా. సైలెన్స్కి మించిన పవర్ లేదు, సైలెన్స్కి మించిన గైడెన్స్ ఎక్కడ రాదు. అందుకని ఇలా చేయటం, ఇంకా కొంత స్థితి నుంచి బయటపడాలంటే ఆ మందులు హోమియోవచ్చు అల్లోపతి మందులు వాడుతూ నేచర్ క్యూర్ ఆశ్రమాల్లో 3-4 నెలలు ఉండటం వల్ల మేము ఇలాంటి వాటి నుంచి పూర్తిగా బయటపడటం గమనిస్తున్నామండి. ఇంట్లో ఉంటే సాధ్యం కాదు, కేవలం ఆహారం ఒకటే కాదు, ఇక్కడ మంచి డైట్, దినచర్య, మంచి వాతావరణం, మంచి ఆధ్యాత్మిక మానసిక మెడిటేషన్ సంబంధమైన విషయాలన్నీ జరుగుతుంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు ఈజీగా డైట్ ద్వారా కూడా కాస్త ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ఉండే, జింక్ ఎక్కువ ఉండే అందించాలి. మన డైట్లో అట్లాంటివి అందిస్తాం, ప్రాణాయామం చేపిస్తారు, యోగా
రొటీన్ లైఫ్ స్టైల్ అంతా మార్చేసరికి వీళ్ళకి ఆ స్ట్రెస్ ఒత్తిడి తగ్గిపోయి పూర్తిగా బయటపడ్డాక పనిలోకి వెళ్తారు. అవును, ఫ్యామిలీతోనూ పనితోనూ దూరంగా ఉండాలి, అందుకని 3-4 మంత్స్ ఇట్టాడు చోట ఉండి ఇన్స్టిట్యూషన్స్లో. ఇలా కనుక చేస్తే మందులు నిదానంగా తగ్గించుకుంటూ వచ్చి మందులు మానే స్థితికి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. అవును, చాలా చేంజ్ వస్తుందన్నమాట. ఇంకా సమస్య ముదిరిపోతే ఇంకా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, ఎవ్వరు ఉండక్కర్లేదు, వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇక ఆ స్థితి నుంచి మళ్ళీ వెనక్కి రావడానికి కూడా అవకాశం ఉంది. 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా పడుతుంది. లేదు అంటే లైఫ్ టైం ఇంతే వాళ్ళ జీవితం. అందుకని ప్రాక్టీస్ చేయాలి, మంచి వాతావరణం కలిగించాలి, తోడు కొంత సపోర్టివ్ మెడిసిన్స్ కావాలి, లైఫ్ స్టైల్ ఇట్లాంటి అన్ని మార్పులు చేసుకుంటే ఇలాంటి మనోవ్యాధి నుంచి బయటపడటానికి చక్కటి అవకాశం ఉందని తెలియజేస్తున్నాం.